प्रिंट मीडिया गानी डिजिटल यूट्यूब टीवी चैनल्स गानी मीडिया लो उन्ना पेद्दलंदर की अ ग्रैंड वेलकम फ्रम द होल टीम ऑफ जाति रत्नालु एंड एला उन्नारु अंदरू बागुन्नारा सर ఈ ఈవెంట్ మీకు ఈ టీజర్ చూపించి ఈవెంట్ చేద్దామని వన్ ఇయర్ నుంచి మైండ్లో ప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఇదే ఈవెంట్ని ఇమాజిన్ చేసుకొని 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 లాక్డౌన్ వల్ల ఫైనల్గా మీ అందరినీ కలిసే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా టఫ్ ఇయర్ చూసి వచ్చాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా ఆరోగ్యంగా మీ కుటుంబాలందరూ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. అండ్ ఫారీ అబ్దుల్లా ఇందాక చెప్పింది తన ఫస్ట్ సినిమా ఇది. అండ్ నేను ఐ థింక్ మనం ఇదే ప్లేస్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కలుసుకున్నాం. యా థ్యాంక్ యూ, వన్ ఫ్యాన్ ఆఫ్ ద మూవీ. అండ్ ఆ తర్వాత నేను జనరల్గా జోక్ చేస్తుంటాను, ఎప్పుడన్నా మేము సినిమా తీసినప్పుడు సినిమా అనేది మా బిడ్డ లాంటిది, బేబీ లాంటిది. సో నా ఫస్ట్ బేబీ, నా ఫస్ట్ బేబీ అంటే మా బిడ్డ కాదు, నా ఫస్ట్ బేబీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రే ఇక్కడే మేము మీ ముందు తీసుకొచ్చాం. అండ్ దాన్ని ప్రేక్షకులు కానీ మీరందరు కానీ ఎంతో ఆదరించి ఎంతో ప్రేమతో చూసుకున్నారు. అండ్ రెండో బిడ్డ చిచోరే హిందీ బిడ్డ, దాన్ని కూడా మీరు చాలా ఆదరించి చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇప్పుడు మా మూడో బేబీ ఈ జాతి రత్నాలు లాక్డౌన్ బేబీ అంటాను నేను దీన్ని. లాస్ట్ ఇయర్ మార్చ్లో డెలివరీ అవ్వాల్సింది, వన్ ఇయర్ లేట్ అయింది డెలివరీ. అండ్ ఏజెంట్ సాయి అనేది ఒక బాగా థ్రిల్ చేసి సస్పెన్స్లో బాగా థ్రిల్ ఫ్యాక్టర్ ఇచ్చిన బిడ్డ అయితే ఈ జాతి రత్నాలు అనేది బాగా నవ్విచ్చే బిడ్డ. సో మా ప్రొడ్యూసర్ నాగాశ్విన్ గారి ఫస్ట్ బేబీ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఒకసారి ఐ థింక్ వి షుడ్ ఆల్ హియర్ ఇట్ ఫర్ హిమ్. అండ్ యా నాగేశ్వన్ కానీ ప్రియాంక కానీ, జనరల్గా ఈ సినిమా మేము ఇటీవలే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మీరు చిట్టి సాంగ్ విన్నారు కదా, చిట్టి సాంగ్ విన్నారు కదా అందరూ. యా సో చాలా వైరల్ అయింది సాంగ్. అండ్ నేను రాత్రి ఎవరో మెసేజ్ పెట్టాడు, అన్నా నీ మీ చిట్టి సాంగ్ విన్న తర్వాత నా లవ్ సెట్ అయింది అన్నా అని. సో అలా చాలామంది బ్రేకప్స్ అన్ని మేకప్స్లోకి మారుతున్నాయి ఆ పాట వల్ల. అండ్ టీజర్ కూడా చూశారు కదా ఇందాక, టీజర్లో రష్మిక డైలాగ్ కానీ గుండు కొట్టించిన డైలాగ్ కానీ మీ ఇద్దరులో ఎవరో డిసైడ్ చేసుకుంటారా, ఇలా ప్రతి డైలాగ్ వైరల్ మీమ్స్లోకి మారి టీజర్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రతి చోట. ఎక్కడ మేము స్క్రీన్ చేసినా కూడా థియేటర్స్లో కూడా స్క్రీన్ చేస్తే పడిపడిన అవుతున్నారు అక్కడ. అండ్ చిట్టి సాంగ్కి డాన్స్లు వేస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ, ఏ ఏజ్ గ్రూప్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు. సో మేము ఈ సినిమా నాగశ్విన్ ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యి, అనుదీప్ అని ఫస్ట్ టైం డైరెక్టర్, తను నాకు నరేట్ చేసినప్పుడు నేను ఎంతైతే నవ్వాను నరేషన్లో. మేము సినిమాలో సారీ పిలవ అది దీని తర్వాత పిలుద్దాం అనుకో. ఓకే ఒకసారి అందీప్ రావా, అందీప్ డాబా మా డైరెక్టర్ అందీప్ అండి, మా డైరెక్టర్ అందీప్.